Krishna Jilla Nandigama, Kanchika Chella Vada, Jati Arahadaripai, CPA, CPM Advaramlo, Rasta Rokaner Hinchar. Pedetun Andhulna Karlu, Jati Arahadaripai, Ninadalu Chestu, Pension Dalu Takin Chalani, Demand Chester. Jati Arahadaripai, Andhulna Chepataga, Vahanala Rakapokalu, Nilchpayai. Visham Telskuna Polislu, Akadkichurkuni, Andhulna Vermin Chalani Chepina, Prajanam Lake Podamto, Varni Adapulakitiskuni, Aya Polish Tension Kutar Lincher. Police Latin Nitapu Bataru Netalo. ఇతర రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తే ఆంధ్ర రాష్ట్రంలో రోజు రోజుకి పెట్రోల్ డీజిల్ రేట్లతో పాటుగా కూరగాయల రేట్లు కూడా అదే స్థాయిలో పెంచినటువంటి దౌర్భాగ్య పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇవాళ సామాన్యుడు పెట్రోల్ కొనుక్కోవాలన్నా లేదా డీజిల్ కొనుక్కోవాలన్నా ఈ పెరిగినటువంటి రేట్లలో రాష్ట్ర దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు నందిగామలో మీడియా లాగుతుంది సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర రోగ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రజా వ్యతిరేక పాలన అవలంబిస్తున్నటువంటి విధానాలు అవలంబిస్తున్నటువంటి నరేంద్ర మోడీ వ్యతిరేకంగా చారిత్రాత్మకంగా భారతదేశ వ్యాప్తంగా కూడా ఈరోజు ఆందోళనకు పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో నందిగామలో రాష్ట్ర రోగ చేస్తూ ఉంటే పోలీసు వారు నిర్బంధ ఖండన ప్రయోగించి అక్రమంగా అరెస్టులు చేయటం, అరెస్ట్ చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో మమ్మల్ని నియంత్రించడం, ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకమైన చర్యగా మేము చెప్తా ఉన్నాం. అధికారంలో ఎవరున్నప్పటికీ కూడా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్న మా మీద ఇలా పోలీసుని అడ్డం పెట్టుకొని పాలక వర్గాలు ఉద్యమాలని ఆపాలనుకుంటే నరేంద్ర మోడీకి ఒత్తాసు పలికినటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నాడు. నరేంద్ర మోడీ ఏదో ఈయనకు అన్యాయం చేసినట్టు, నరేంద్ర మోడీ ఈయన ఏదో నమ్మకంగా మోసం చేసినట్టు, ఇతను నవనిర్మాణ అధ్యక్ష పేరుతోటి ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ రాష్ట్రంలో పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెంచినప్పుడు ఖండించకుండా, జిఎస్టీ విధించినప్పుడు ఖండించకుండా, డిమానిటైజేషన్ పెడితే నోట్ల రద్దు సలహా నేనే ఇచ్చానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈరోజు గగ్గోలు పెడతా ఉన్నాడు. రోడ్డు మీదకి వచ్చి తను పదవి బాధ్యతని, తన మీద అక్రమ కేసులు బనాయిస్తారని ఈరోజు చంద్రబాబు నాయుడు దొంగ ప్రకల్పాలు పలుకుతున్నాడు. ప్రజలు ఇలా ఎండగట్టే సమయం ఆసన్నమైంది. ప్రజలందరూ కూడా తెలుసుకొని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా విధానాలలో ఈ ఉద్యమాలలో భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాం. నాగర్ కర్నూలు జిల్లా